జిల్లాల పునర్విభజన ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ కూడా నోటిఫైడ్ కూడా చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జిల్లాల విభజన పట్ల కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఆందోళన చేస్తుంటే కొంతమంది స్వాగతిస్తున్నారు. అసలు జిల్లాల ప్రక్రియకి సంబంధించి ఎటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకున్నారు, ఏ విధంగా జిల్లాలు విభజించారనే అంశాన్ని పట్ల ప్రస్తుతం మన దగ్గర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఈ జిల్లాల విభజన ప్రక్రియ ప్రారంభమైన దాదాపుగా 26 జిల్లాలుగా మీరు విభజించారు, అంటే ఏ ప్రాతిపదికన జిల్లాని 26 జిల్లాలుగా చేశారు సార్? ఏ అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు? పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక బేస్గా పెట్టుకుని జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ చేయాలనేటువంటి ఆలోచన రావడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి దానిలో మేనిఫెస్టోలోనే 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు మనకు ఉన్నాయి, ఈ 25కి 25 జిల్లాలుగా క్లాసిఫై చేస్తామని చెప్పేసి దానిలో ప్రామిస్ చేయడం జరిగింది. దీనిని ఆధారంగా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో. ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు పెళ్ళదప్పలు చర్చించిన తర్వాత ఈ జిల్లాల యొక్క స్వరూప్యం ఏ విధంగా ఉండాలి అంటే భౌగోళిక స్వరూపం కానీ జనాభా కానీ జనసాంద్రత కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ప్రతిపాదన తయారు చేయాలనేటువంటిది అనుకున్నాం. అప్పుడు ప్రణాళిక శాఖ ద్వారా ఈ ఒక్కొక్క అంటే అసలు 25 అనే నెంబరము పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీస్ నుంచి వచ్చింది. బట్ 25 అని మొదట అనుకున్నా కూడా ప్రత్యేకంగా ట్రైబల్ ప్రాంతం అయినటువంటి అరకు వ్యాలీలో అక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి, కానీ చాలా సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎక్స్క్లూజివ్గా ట్రైబల్ పాపులేషన్ కోసం 2 జిల్లాలు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. అయితే ముఖ్యమంత్రి గారు ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఎక్స్క్లూజివ్గా ఉండాలి, ప్లెయిన్ ఏరియాతో కలిసి ఉండకుండా ఉంటేనే అక్కడ ఉండేటువంటి కలెక్టరేట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అలాగే జ్యుడిషియల్ వ్యవస్థ కానీ పూర్తిగా దీని మీద ఆ పాపులేషన్ మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుందని 2 ట్రైబల్ జిల్లాలు చేద్దాం అనేటువంటి ఆలోచన వారు అంగీకరించడం జరిగింది. సో దీంతో 26 అనేటువంటి నెంబర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక మిగిలినటువంటి 24 జిల్లాలు ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా జియోగ్రఫికల్ కంటిగ్యూటీ, అదేవిధంగా పాపులేషన్ జనాభా, ప్లస్ కొత్తగా ప్రతిపాదించేటువంటి జిల్లా కేంద్రాలకి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి అనుసంధానం, అక్కడ ఉన్న సౌకర్యాలు, అక్కడికి వెళ్ళడానికి ఉండేటువంటి రవాణా ఇతర సౌకర్యాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సార్ మెయిన్గా మీరు చెప్తున్నారు అంటే జిల్లాకి 3 అంశాలు మెయిన్ ప్రాతిపదికన తీసుకున్నానని చెప్తున్నారు. 1 జిల్లాకు సంబంధించిన భౌగోళిక స్వరూపం, అదే జనాభా, 3 సెంటర్ పాయింట్లో హెడ్ క్వార్టర్స్ ఉండే విధంగా అన్నారు. అంటే ఇప్పుడున్న జిల్లాలకి జనాభా ఎంతెంత వచ్చారు సార్? భౌగోళిక స్వరూపం ఎంత విస్తీర్ణం వచ్చింది సార్ ఒక్కొక్క కొత్త జిల్లాకి? ఇప్పుడు వాస్తవంగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకైతే ఏ రకమైనటువంటి సిమిలారిటీస్ లేవు. ఎందువల్ల అంటే 50 లక్షలు పాపులేషన్ ఉన్నటువంటి తూర్పుగోదావరి లాంటి జిల్లాలు ఉన్నాయి, 25 లక్షల పాపులేషన్ ఉండేటువంటి నెల్లూరు కడప లాంటి జిల్లాలు కూడా ఉన్నాయి. అందువల్ల మనకు ఈరోజు 2011 సెన్సస్ ప్రకారం 5 కోట్లు అంటే 4 లక్షలు తక్కువగా 5 కోట్ల పాపులేషన్ ఉంది. సో మనం 25 జిల్లాలు అనుకున్నప్పుడు 5 కోట్ల పాపులేషన్కి యావరేజ్గా జిల్లాకి 20 లక్షలు వస్తాయి. అలా 20 లక్షలు యావరేజ్గా వచ్చేటప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లాగా కాకుండా ఒక యూనిఫామ్గా ఒక సమతుల్యతను తీసుకురావాలని అని అనుకున్నప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తిగా ఒక నియోజకవర్గం ఒక జిల్లాలోనే ఉండే విధంగా ఒక ప్రాతిపదిక పెట్టుకోవడం జరిగింది. సో ఆ విధంగా పెట్టుకున్నప్పుడు కనీసంగా అంటే 6 నియోజకవర్గాలు మ్యాక్సిమంగా అంటే 8 నియోజకవర్గాలు మించకుండా ఒక ప్రాతిపదికగా చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా చేసుకోవడం వల్ల మెజారిటీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక 4 జిల్లాల్లో 8 వచ్చినాయి, ఒక 4 జిల్లాల్లో 6 వచ్చినాయి. ఆ విధంగా ఒక బ్యాలెన్స్ని తీసుకురావడం జరిగింది. సార్ గతంలో పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ప్రాతిపదికగా మీరు ముందు అనుకున్నారు ప్రభుత్వం, ఆ క్రమంలో చూస్తే కనుక పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక జిల్లాలో ఉంటే కొన్ని అసెంబ్లీ ఒక జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు కూడా సేమ్ అలా ఎక్కడైనా వచ్చినాయా, లేకపోతే అలా మొత్తం ఆ నియోజకవర్గం అంతా ఒక జిల్లా కింద మార్పు చేయడం జరిగిందండి?
అంటే ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది, నూజివీడు కైకులూరు చేలూరు పార్లమెంట్లో ఉంటుంది. ఇప్పుడు అలా ఒక జిల్లా అయిపోయిందా, లేకపోతే నూజివీడు ఇటు ఉండి అలా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటారు? అంటే యాక్చువల్గా మనకి అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట ఈ 10 నియోజకవర్గాలు పర్ఫెక్ట్గా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఏ విధంగా ఉందో జిల్లా కూడా ఆ విధంగానే రావడం జరిగింది. రాయలసీమలో కడప యాజ్ ఇట్ ఈజ్గా పార్లమెంటు, జిల్లా ఒకే పద్ధతిలో రావడం జరిగింది. ఇక మిగిలినటువంటి కొత్తగా ప్రతిపాదించినటువంటి జిల్లాల్లో స్వల్ప మార్పులు అనేటువంటివి వచ్చాయి. అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ యాజ్ ఇట్ ఈజ్గా రెండుగా చేయటం జరిగింది తప్ప అక్కడ అటు ఇటు మార్పులు అనేది చేయలేదు. 4 నియోజకవర్గాలు భారతీపురం చుట్టూ ఉన్న కురుపం, తర్వాత పాలకొండ, సాలూరు అదొక జిల్లాగా చేయటం, పాడేరు, అరకు, రామచోడవరం అదొక జిల్లా చేయటం, యాజ్ ఇట్ ఈజ్గా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని రెండు భాగాలుగా చేయటం జరిగింది. సో ఇది మినహాయిస్తే మిగిలిన చోట్ల మాత్రం కొంచెం మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా చెప్పారు, హెడ్ క్వార్టర్స్ ఆ జిల్లా మొత్తానికి మధ్యస్థంగా ఉండేలాగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నామని చెప్తున్నారు. కానీ కొన్ని జిల్లాలో హెడ్ క్వార్టర్స్ అట్లా రాలేదు, మాకు ఇబ్బంది అవుతుంది, ఓ మూలకుందని కొన్ని జిల్లాలో కొంతమంది హెడ్ క్వార్టర్స్ పట్ల కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, వాటిని ఏమైనా పునఃపరిశీలించే ఆలోచన ఉందంటారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజుగా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్న కేంద్రాలని మనం మార్చే అవకాశం లేదు. ఆ కేంద్రాలు ఏవి కూడా కరెక్ట్గా సెంటర్లో అయితే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు ఒక టిప్లో ఉంది, మచిలీపట్నం ఒక మూల ఉంది. సో అట్లా చాలా జిల్లాలు అలాగే, విశాఖపట్నం కూడా అలాగే ఉంది. సో ఏది కూడా జిల్లా కేంద్రం అనేది సెంటర్గా పర్ఫెక్ట్ సెంటర్గా అయితే అక్కడ కూడా లేవు. చిత్తూరు ఒక మూల ఉంది. కానీ ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త కేంద్రాలు ఇంచుమించుగా అన్నిటికీ అందువుగా ఉన్నాయా లేదా అన్నటువంటి ఒక కోణం అయితే మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పార్వతీపురం, పార్వతీపురానికి 3 వైపులా 3 నియోజకవర్గాలు ఉన్నాయి, ఇది సెంటర్లో ఉంది. బట్ సాధ్యమైనంత వరకు యాక్సెసిబిలిటీని పరిగణలోకి తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా సెంటర్ అని కాదు కానీ, బట్ డెఫినెట్గా ఆ ప్రాంతం మొత్తానికి అందుబాటులోనూ సౌకర్యం బాగున్నటువంటి ప్రాంతాన్ని మనం తీసుకున్నాం. ఉదాహరణకు నరసాపురంలో భీమవరం తీసుకున్నాం. భీమవరంకి ఒకవైపు నరసాపురం, పాలకొండ, ఆచంట, పాలకొల్లు, ఆచంట, ఇంకొక వైపు తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి. సో అట్లా సాధ్యమైనంత వరకు ఉన్నదానిలో బెటర్గా ఏది ఉందనే దాన్ని తీసుకున్నాం. అది అంటే మెయిన్గా ఇప్పుడు అదే నర్సాపురం మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. కానీ నర్సాపురం ఆల్రెడీ రెవెన్యూ డివిజన్గా ఉంది, ఎప్పటి నుంచో ఉంది, అక్కడైతే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ కావాలని భీమవరం పెట్టారు. నర్సాపురానికి భీమవరం పెద్ద తేడా ఉండదు. జిల్లా పేరు నర్సాపురం పెట్టి లేదా పశ్చిమగోదావరిని పెట్టి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం పేరు మార్చేయడం జిల్లా కరెక్ట్ కాదని ఒక అక్కడ కొంత ఆందోళనలు వస్తున్నాయి. అంటే అట్లాంటి వాటిని ఏమైనా పునఃపరిశీలించే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా అంటే ఏ విషయమైనా సరే పరిశీలించడం అన్నటువంటిది డెఫినెట్గా ప్రభుత్వం యోచనలో ఉంది. అందుగురించి 30 రోజుల అవకాశం పూర్తి స్థాయిలో ఇవ్వటం జరిగింది. సో అలా ఇది చేస్తాం, ఇది చెయ్యము అనేటువంటి దృక్పథం ఉంటే మనం అన్ని రోజుల అవకాశం ఇచ్చేది కూడా ఉండేది కాదు. డెఫినెట్గా ఉంది సార్. మెయిన్గా అంటే ప్రజల్లో చాలా ఎక్కువ మందిలో ఉన్నటువంటి డౌట్ ఇది. అప్పటివరకు అసలు జిల్లాల ప్రస్తావన లేదు, రాత్రి జిల్లాల విభజన కార్యక్రమం తీసుకొచ్చారు, తెల్లారేటప్పటికి 48 గంటల్లో జిల్లాలు వచ్చేసింది. ఎందుకని అంత సడన్గా ఆల్ ఆఫ్ షడన్ తీసుకున్నారని అనుకోవచ్చు? అసలు ప్రజలకు ఇది చాలా మందిలో ఉన్న డౌట్ సార్. వాస్తవంగా అయితే సంవత్సరం క్రితమే ఈ కమిటీ ఏర్పాటు చేయటం, ఆ తర్వాత ఇంచుమించు ఒక 4 సమావేశాలు కమిటీలు చేయటం, తర్వాత సబ్ కమిటీలు వేసుకుని వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం, ఆ సబ్ కమిటీ వారీగా మౌలిక వసతుల కోసం R&B సెక్రటరీ, ఉద్యోగాల యొక్క డివిజన్ కోసం సర్వీసెస్ GAD ఉన్నటువంటి సెక్రటరీ, ఇట్లా విభజన చేసుకున్న తర్వాత ఎవరి పని వాళ్ళు చేయడం మొదలుపెట్టాము. ఆ తర్వాత ఒక 4-5 సమావేశాల్లో ఎలాంటి ఈ స్వరూపం ఎలా రాబోతుంది, ఏదేది ఎట్టు పెట్టాలి అనేటువంటి చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు తీసుకున్నాము, సభ్యుల యొక్క ఆలోచనలు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఒక ప్రాసెస్గానే ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చేసుకుంటూ వచ్చి ప్రతిసారి కొత్త వచ్చిన ప్రతి సలహాన్ని కూడా తీసుకుని ఒక షేప్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి చేద్దాం అనుకునే సమయంలో సెన్సస్ నుంచి ఫ్రీజింగ్ వచ్చింది. సో ఎప్పుడైతే ఫ్రీజింగ్ వచ్చిందో అప్పుడు మేము చూసుకున్నప్పుడు సమయం 30 రోజులు కూడా లేదు. 30 రోజుల లోపలంటే ప్రజాభిప్రాయ సేకరణ జరగదు కాబట్టి కావాలంటే సెన్సస్ అయినాకైనా చేద్దాం కానీ ప్రజాభిప్రాయం తప్పకుండా తీసుకోవాలన్న ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేసాం. అలా 2 సార్లు పోస్ట్ పోన్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ సెన్సస్ నుంచి మనకు ఒక ఆదేశం వచ్చింది. ఏమంటే జూన్ 30 వరకు మళ్ళీ టైం ఇస్తున్నాం, ఈలోపు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోమన్నారు. సో
సో ఇప్పుడు మనకు యాంపుల్ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి ఫ్రీజింగ్ లేదు జిల్లాల విభజనకు సంబంధించి. ఖచ్చితంగా ఓకే సార్. అంటే ఇప్పుడు రేపు జనాభా, ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పిన సెన్సస్ అంతా కూడా 2011 అంటే దాదాపుగా 10 ఏళ్ళు దాటిపోతుంది. అదే సెన్సస్ రేపు కొత్త సెన్సస్ వస్తే కనుక అప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా, లేదా జనాభా ఎలా ఉన్నా దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోరా? అంటే జిల్లాకు ఇప్పుడు మీరు సుమారుగా 20 లక్షల జనాభా చెప్పారు, రేపు కొత్త సెన్సస్ వచ్చేటప్పటికి పెరగొచ్చు తరగొచ్చు, ఖచ్చితంగా పెరుగుతారు. ఆ పెరిగినప్పుడు జిల్లాలో ఎక్కువ ఉన్నారని వాళ్ళు మార్చడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయి, లేదా ఇదే కంటిన్యూ అయిపోద్ది అంటారు అప్పుడు పరిస్థితిని బట్టి? ఏమైనా 99% కంటిన్యూ అవుతుంది. ఎందువల్లంటే ఇప్పుడు 23 లక్షలు ఉన్న జిల్లా 23.5 అవ్వచ్చు, 18 లక్షలు ఉంది 18.5 అవ్వచ్చు. సో కరస్పాండింగ్గా అన్ని చోట్ల పెరుగుతాయి కదా, ఎక్సెప్ట్ ఈ సిటీస్. అంటే ఇప్పుడు ఇట్లా విజయవాడ, గుంటూరు కానీ, విశాఖపట్నం కానీ ఎక్కడైతే కొంచెం మైగ్రేషన్ ఎక్కువ ఉందో అక్కడ ఏదైనా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది తప్ప. ఇప్పుడు అదర్వైజ్ అంటే మేము అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా నేను చూసినప్పుడు మొత్తం మన ఈ రెసిడ్యూరీ ఆంధ్రప్రదేశ్ అంటే విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అన్నది కేవలం తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ ఈ ప్రాంతంలోనే జరిగింది. ఎందువల్లంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు చాలామంది రావడం వల్ల ఇక్కడ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఎక్కువ, మిగిలిన ఎక్కడైనా కూడా ఒకే పద్ధతిలో ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో అందువల్ల అంత పెద్ద తేడా రాదు. ఇవి ఇప్పుడు ఉన్నవే కొంచెం అంకెలు మారొచ్చు అంతే. సార్ ఇప్పుడు ఇది అమరావతి ఏదైతే ఉందో దానికి ఏమైనా ఒక జిల్లాగా పరిగణించాలని కానీ అట్లాంటి మీరు తీసుకున్నటువంటి అభిప్రాయ సేకరణలో కానీ మీరు వచ్చినటువంటి సమీకరణలు ఎక్కడన్నా అనిపించిందా సార్? అట్లాగా అంటే ఓన్లీ అమరావతి అంతా ఒక జిల్లాగా పెడితే బాగుంటుందని? లేదంటే మనకి గుంటూరు ఒకటే కొత్త జిల్లాగా అయిపోతుంది కదా. సో గుంటూరు జిల్లా అంటే ఎంతవరకు పరిమితం అవుతుంది? గుంటూరు, తెనాలి, తాడేపల్లి ఈ మధ్యలోనే ఒక జిల్లా వచ్చేసింది. సో ఆటోమేటిక్గా ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ డిస్ట్రిక్ట్. అంటే మీరు అంటే ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఏమేమి పెట్టబోతారు? అంటే జిల్లా హెడ్ క్వార్టర్ అంటే కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, జిల్లా కోర్టుతో పాటుగా ఇంకా చాలా విభాగాలు ఉంటాయి కదా, ప్రతి ప్రభుత్వ విభాగం కూడా అక్కడ జిల్లాలో ఉంటుంది కదా, అంటే ఎన్ని విభాగాలు ఉండాలి? ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా అవన్నీ పెట్టబోతున్నారా? పెడితే స్టాఫ్ ప్యాటర్న్ ఎలా ఉండిపోతుంది? ఖచ్చితంగా అన్ని శాఖలు కూడా ప్రతి జిల్లాలోకి వస్తాయి. ఇప్పుడు మామూలుగా మనకు సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్ ఒక 30-33 దాకా ఉన్నాయి. సో ఏవైతే ఈరోజు జిల్లా కేంద్రంలో ఉన్న శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నీ కూడా కొత్తగా ఏర్పడేటువంటి జిల్లాల్లో కూడా వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మనం జిల్లా స్థాయిలో పెట్టే అధికారులందరికీ ఒక క్యాడర్ ఉంటుంది. సో అదే క్యాడర్లో ప్రతి జిల్లాలో కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి జిల్లాలో జనరల్గా ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకున్నప్పుడు కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు. సో ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్, ఒక జాయింట్ కలెక్టర్ ఉంటారు, అలాగే ఒక ఎస్పీ ఉంటారు, ఒక అడిషనల్ ఎస్పీ ఉంటారు. ఈ విధంగా పరిపాలన వ్యవస్థలో ఈ జిల్లాలన్నిటికీ కూడా ఒక యూనిఫామ్ పద్ధతి జరుగుతుంది. సార్ ఇప్పుడు హెచ్ఓడీస్కి సంబంధించి అంటే హెచ్ఓడీస్ మీ జిల్లా హెడ్ ఆఫీస్లో ఉండే స్టాఫ్ కూడా ఉంటారు కదా సార్, పీడీలు, డీడీలు వీళ్ళందరూ ఉంటారు కదా సార్, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మరి ఇప్పుడు వాళ్ళకి కూడా సరిపోతారు జిల్లాలో ఉన్న స్టాఫ్, లేదా బయట నుంచి ఏమైనా పంపించవలసి ఉంటుంది అంటారు? డెఫినెట్గా సరిపోతారు. అంటే ఇప్పుడు మీ ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు జిల్లా పెద్దగా ఉందని హౌసింగ్ ఒకరిని చూడమన్నాము, తర్వాత విలేజ్ వార్డు ఒకరిని చూడమన్నాము, అట్లా చేసాము. జిల్లా చిన్నదైనప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు అన్ని అదే శాఖను చూడాల్సిన అవసరం ఉండదు. సో అక్కడ మనం కొన్ని కలుపుకోవచ్చు, కొన్ని కుదించుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉంటుంది. ఆ విధంగా చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఉన్న వాళ్ళనే మనం అటు ఇటు రీఅడ్జస్ట్ చేసుకోవడం సరిపోతుంది. సార్ ఇప్పుడు ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ కూడా అండర్ స్టేట్ గవర్నమెంట్ ఉంది, కానీ జిల్లా కోర్టు కూడా పెడతామని చెప్తున్నారు కదా ప్రతి హెడ్ కోర్టులో. అది కోర్టు స్టేట్ గవర్నమెంట్ పెట్టినప్పటికీ కూడా సుప్రీంకోర్టు కానీ, అది హైకోర్టు కానీ అటు నుంచి అనుమతి ఏమైనా కావాలా? అది ఎలా సార్? అది అంటే ఒకసారి జిల్లా నోటిఫై అయిన తర్వాత కోర్టుల ఏర్పాటు అనేది స్టేట్ సబ్జెక్టే. సో అది రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా మనకి అవసరం వచ్చినప్పుడు స్పెషల్ కోర్ట్స్ అవి చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ ఇందాక చెప్పారు కదా 60 రోజులు పెట్టుకున్న ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా అయ్యాక మీరు మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ తీసుకున్నారు, అసెంబ్లీ సెషన్స్లో పెట్టి అప్రూవల్ తీసుకున్నారు, ఆ తర్వాత ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్కి పంపాలా, అవసరం లేదు మన స్టేట్ గవర్నమెంట్ వరకు సరిపోద్దా సార్ ఈ సిస్టమ్? అంటే అప్రూవల్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. బట్ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మనకేం వాళ్ళ పర్టికులర్గా అనుమతి ఇవ్వటం కానీ గెజిట్ ఇవ్వటం అట్లాంటివి ఏమి ఉండవు? లేదు, లేదు, ఓన్లీ సమాచారం మాత్రం ఇస్తాం. సమాచారం ఇస్తాము. ఎందువల్లంటే మనకి ఏదైనా కూడా జిల్లా ప్రాతిపదికగా అక్కడి నుంచి మంజూరు అయ్యి వచ్చేటువంటివన్నీ కూడా ఉంటాయి.
ఇప్పుడు ఉదాహరణకు మెడికల్ కాలేజ్ తీసుకోండి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పున్నారు. సో మనం ఇప్పుడు మనం ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక జిల్లా చేసినప్పుడు అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మన 16 మెడికల్ కాలేజెస్ తీసుకురావడంలో ఉద్దేశం కూడా ఈ ఇప్పుడు ఉన్న 13-26 జిల్లాలు అవుతాయి కాబట్టి ఏ జిల్లాల్లో అయితే మెడికల్ కాలేజెస్ లేవో ఆ జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టాలనేటువంటి ప్రతిపాదనతోనే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. అటువంటి అలొకేట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. మనం తక్కువ జిల్లాలు పెట్టుకోవడం వల్ల వారు కూడా చెప్పున్నారు, మీరు ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక జిల్లా ఏర్పాటు చేసుకుంటే సైజ్ యూనిఫామ్గా ఉంటుంది, ఏ స్కీమ్ మంజూరు చేసినా కూడా ప్రభుత్వ రెండు రాష్ట్రాల మధ్య డిస్పారిటీ లేకుండా వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.